దగ్గరే ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫస్ట్ ఇది ఒక పద్మావతి ట్రావెల్స్ బస్ చెక్ చేయడం జరిగింది. ఆ బస్సులో మనకి కొన్ని బాక్సెస్ దొరికాయి. ఆ బాక్స్లో మన తర్వాత చెక్ చేస్తే సుమారుగా 4 కోట్లు 76 లక్షలు 89,000 డబ్బులు దొరికిందా. 4,76,89,000 రూపీస్. అదేవిధంగా గోల్డ్ కూడా దొరికింది. 352 గ్రామ్స్ గోల్డ్ దొరికింది. మనము డీటెయిల్గా విచారిస్తే ఏం తెలిసింది అంటే శ్రీకాకుళం నుంచి కొంతమంది గోల్డ్ మర్చెంట్స్ ఈ ఎంత మనీ గుంటూరుకి పంపిస్తారా, అక్కడే గోల్డ్ కొనేసి మళ్ళీ తిరిగి ఇట్లాంటి బస్సులో కూడా శ్రీకాకుళంకి వెళ్తూ ఉంటుంది. ఇది ఇక్కడే కాకుండా మిగతా అన్ని డిస్ట్రిక్ట్లో జరుగుతూ ఉంటుంది. అది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ ఇంకా గట్టిగా మనం అన్ని టోల్ ప్లాజా చెక్ చేస్తాము. ఈ అంతా మనీ కోసం ఒక విడిట్ రిపోర్ట్ రాయడం జరిగింది. ఈ మొత్తం మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్ చెప్తున్నాను. వాళ్ళు ఫర్దర్ చర్య తీసుకుంటారు. ఎందుకంటే ఈ మనీలో ఏమీ ట్యాక్స్ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది.